ఫ్రెండ్స్, మన తల్లి భారతి ఈ నేలపై సృష్టించిన అనంత శక్తుల సమ్మేళనమైన అపురూప ఔషధి అశ్వగంధ. దీని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లలిత గుప్తా. ఈనాటి సౌందర్య వేదంలో నేను అశ్వగంధ గురించి చూపించబోతున్నానండి. ఈ అశ్వగంధ ఏల్చూరు గారి దగ్గర తీసుకున్నానండి నేను. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, శరీరంలో మంచి శక్తినిస్తుందండి, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది కొద్దిగా వేడి తత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో చలికాలంలో వాడినట్లయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ ప్యాక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇలా ప్యాక్ చేసి వస్తుంది మనకి ఈ విధంగా. ఈ విధంగా పౌడర్ ఉంటుందండి. ఈ అశ్వగంధని మామూలుగా కండచక్కెరను కలిపి పౌడర్గా తయారు చేసి ఇస్తారండి. ఇది దీన్ని మనం వేడివేడి పాలల్లో కలుపుకొని ప్రతిరోజు డాక్టర్స్ సలహా ప్రకారం వారి వారి శరీరాల తత్వాలను బట్టి 2 సార్లు కానీ 1 సారి కానీ చెప్తారండి. ఆ విధంగా తీసుకున్నట్టయితే మనకి వర్షాకాలం నుండి చలికాలం వరకు వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ జలుబు దగ్గు ఇలాంటివి రాకుండా ఉంటాయి. చాలా శక్తివంతంగా ఈ అశ్వగంధ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నేను ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 1-40 డేస్ మాత్రం దీన్ని వాడుతూ ఉంటానండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేకుండా ఈ పౌడర్ని తయారు చేసిస్తారు. షుగర్ లేని వాళ్ళకి షుగర్తో కలిపి పాలల్లో కలుపుకోవడానికి ఇస్తారు. ఇది పౌడర్ రూపంగానే కాకుండా మనకు లేహ్యంగా కూడా దొరుకుతుంది. అంతేకాకుండా కషాయంగా కూడా చేసి తాగుతారండి. అంటే వారి వారి శరీరాల తత్వాలను బట్టి మనకు డాక్టర్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఈ అశ్వగంధన అనేది తెలియచేస్తూ ఉంటారు. మామూలుగా మనం ఇమ్యూనిటీ పెరగడానికి మనకు అమ్మవాళ్ళు మిరియాలు శొంఠి ఈ విధంగా అన్నింటిని ఇస్తుంటారు. తులసి కషాయం కానీ ఇలాంటివన్నీ ఇస్తుంటారండి. అదేవిధంగా మన పెద్దవాళ్ళు దీన్ని కూడా అశ్వగంధను కూడా కంపల్సరిగా వాడేవాళ్ళండి. ఇది చాలా శక్తివంతమైంది, మనకి ఎలాంటి ఫీవర్లు కూడా ఇంకా దరిచేరకుండా చేస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ప్రతిరోజు వారి వారి శరీర తత్వాలను బట్టి ఉదయం పరిగడుపునే తీసుకోమని చెప్తారు. లేదా మామూలుగా బోన్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత అయినా పాలల్లో కలుపుకొని తాగాలని చెప్తూ ఉంటారండి. ఇది మనకు నచ్చిన విధంగా కూడా తీసుకోవచ్చు, ఎలాంటి చెడు ప్రభావం అనేది ఉండదు. ఇప్పుడు దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ నేలపైన సృష్టించిన అనంత శక్తుల సమ్మేళనమైన అపురూప ఔషధి అశ్వగంధ. దీన్ని తెలుగులో పెన్నేరు చెట్టు అని పిలుస్తారు. పేర్లేని రోగానికి పెన్నేరు చెట్టు అని. ఎలాంటి రోగాలు ఉన్నా సరే ఈ అశ్వగంధను సేవించడం ద్వారా పోతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది సామెతగా కూడా మిగిలిపోయింది. అంటే ఏ రోగమో గుర్తించలేని స్థితిలో ఈ పెన్నేరు గడ్డను ఇవ్వడం ద్వారా ఆ వ్యాధిని నిర్మూలించవచ్చని ఆయుర్వేద మహర్షులు నిర్ధారించారు. ఇంత మహత్తరమైన ఔషధిని పూర్వకాలంలో ప్రతి గ్రామంలోనూ చెరువు గట్లపైన పంట పొలాలలోనూ పెంచుకొని ఈ ఊరి ప్రజలంతా వాడుకునే అద్భుతమైన సాంప్రదాయం ఉండేది. ఆధునిక విషనాగరికత విజృంభించిన తర్వాత ఈ పరిసరాల విజ్ఞానాన్ని కోల్పోయిన భారతీయులు ఈ మొక్కకు దూరమయ్యారని చెప్పాలి. అశ్వగంధ ఇది చూడటానికి వంకాయ చెట్టులా ఉంటుంది. కాయలు బఠానీ గింజలంత సైజులో ఎర్రగా కాస్తాయి. ప్రధానంగా దీని దుంపలకు అధిక ప్రాధాన్యం ఉంది. ఈ దుంపలు వగరు కొంచెం చేదు రుచులతో ఉష్ణ స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీని సుగుణాలను వర్ణించడం బ్రహ్మతరం కూడా కాదని చెప్తూ ఉంటారు. ఆయుర్వేద మూలికలు అమ్మే అంగళ్ళలో ఈ దుంపలను తెచ్చి శుభ్రంగా కడిగి ముక్కలు చేసి ఒక పాత్రలో వేసి అవి మునిగే వరకు ఆవు పాలు పోసి చిన్న మంట పైన పాలన్నీ ఎగిరిపోయే వరకు మరిగించి దించి ఈ విధంగా 8 సార్లు ఆ ముక్కలను చేసి ఎండబెడతారు. ఇలా చేసిన తర్వాతే ఈ దుంపలను ఉపయోగించుకుంటే అనేక రెట్లు అధికమైన లాభాన్ని చేకూరుస్తాయి. ఈ అశ్వగంధని బలహీనమైన పిల్లలకు,
ఉత్తమ సంతానానికి ఒళ్ళంతా మంటలు పోట్లు తాపము ఉండేవారికి, మూత్రం బిగించిన వారికి, ఉబ్బసం మూర్ఛ వంటి అసాధ్య రోగాలకు, అదేవిధంగా బహిష్టు క్రమపరిచే అశ్వగంధ, ఈ విధంగా చాలా వాటికి ఈ అశ్వగంధని వాడతారు. వాత రోగులకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తుంటి నొప్పి, ఉబ్బసము, ఉధృత యోగం, ఈ విధంగా అన్నింటికి అశ్వగంధ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ అశ్వగంధని ఆ జబ్బులను బట్టి ఒక్కో రకంగా తీసుకుంటూ ఉంటారు. ఈ మూలికను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా పిలుస్తారు. ఈ అశ్వగంధ లేహ్యంగాను, చూర్ణంగాను, ట్యాబ్లెట్స్ రూపంగాను దొరుకుతుంది. అలాగే అశ్వగంధ చేసిన కషాయాన్ని కూడా వాడుకోవచ్చు. మానసిక ప్రశాంతతకి, నిద్రారాహిత్యానికి రామబాణంలా పనిచేస్తుంది. అనేక వ్యాధులకి అమృతంలా పనిచేస్తుంది. చైనా వాళ్ళకి జెన్సింగ్ ఎలాగో, మన ఇండియా వాళ్ళకి అలాగా అని అంటారు. ఈ మధ్యకాలంలో అందరినీ ఆకర్షించిన ఔషధ మొక్కల్లో అశ్వగంధ ఒకటి. గుర్రం లాంటి శక్తి వాసన కలిగి ఉంది కాబట్టి అశ్వగంధ అని, పెన్నేరు గడ్డ, బొమ్మడోలు గడ్డ చెట్టు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా అశ్వగంధ అనేది చాలా అద్భుతమైన మెడిసిన్ అనే చెప్పాలండి. ఇది మనకి ఎలాంటి జబ్బులను కూడా దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. నేను దీన్ని, నాకు ఏల్చూర్ గారు రాసిచ్చారండి దీనికి. నేను ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఒక 40 డేస్ మాత్రం దీన్ని వాడుతుంటాను. చక్కగా పనిచేస్తుంది, మనకు ఎలాంటి జ్వరాలు కూడా రానివ్వకుండా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందండి. మన శరీరాన్ని తత్వాన్ని బట్టి మనం డాక్టర్లకి అడిగినట్టయితే ఖచ్చితంగా మన శరీర తత్వాన్ని బట్టి మనకు ఇస్తూ ఉంటారు. లేహ రూపంగా కానీ, పౌడర్స్ రూపంగా కానీ, అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా, షుగర్ లేకుండా కూడా ఇస్తారండి. ఈ విధంగా లేదా కషాయ రూపంగా కూడా దీన్ని తీసుకోవడానికి అనుకూలిస్తారు. మనం దీన్ని నెయ్యితో కూడా సేవించడానికి ఉంటుంది, అంతేకాకుండా తేనెతో కూడా సేవించడానికి ఉంటుంది. ఈ విధంగా రకరకాలుగా మన అవసరాన్ని బట్టి దీన్ని తీసుకోమని డాక్టర్స్ సలహా ఇస్తుంటారండి. ఈ మనకి ఇప్పుడు వైరస్తో చాలామంది బాధపడుతున్నారు, భయపడుతున్నారు. మనం ఇప్పుడు ఆయుర్వేదం గురించి చాలా విషయాలను తెలుసుకున్నాం. మనం ఆయుర్వేదాన్ని దగ్గరికి తీసినట్టయితే ఎలాంటి వైరస్లు రాకుండా ఉంటాయని కూడా మనకు ప్రతి ఒక్క డాక్టర్ గారు కూడా తెలియజేస్తున్నారు. మామూలుగా ఇంటి చిట్కాలలో మనం శొంఠి, మిరియాలు ఇలాంటివి ఎలా వాడుతున్నావో వాటి అన్నిటికన్నా అద్భుతమని ఈ అశ్వగంధం చెప్పొచ్చండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకు డాక్టర్ సలహా ప్రకారం తీసుకొని వాడినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.